బ్రీఫ్లీ, ఇది కూడా మనం చాలాసార్లు చర్చించాము, అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన పరిస్థితి. రెండు, ఒక విక్టిమైజేషన్ చాలా దారుణంగా జరిగింది కాబట్టి నాట్ ఓన్లీ ద ఐ మీన్ ఇన్వాల్వ్డ్ పర్సన్, ఎవరైతే చెప్తున్నారు డాక్టర్ కాదంబరి జత్వాని, ఆమెతో పాటుగా ఆమె తల్లిదండ్రులు, ఇక్కడ ఈ దేశంలో లేనటువంటి అతని సోదరుడు కజిన్ అవుత్ వాళ్ళను కూడా ఈ కేసులో బనాయించి వారి వయసులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా మనం రిపీటెడ్గా తీసుకోవటంలో తప్పేం లేదని నా అభిప్రాయం, రైట్? అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, ఆవిడ ఎఫ్ఐఆర్, ఆవిడ కేసు పెట్టడం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో లాస్ట్ నైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అఫీషియల్గా, మొదటి చర్యగా అప్పట్లో ఉన్నటువంటి ఏసీపీ హనుమంతరావు అలాగే ఇబ్రహీంపట్నం సీఏగా పనిచేసినటువంటి ఎం సత్యనారాయణ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. అయితే ఆవిడ స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఈవెన్ పలుమార్లు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు దీని వెనక ఉన్నటువంటి పై స్థాయి పోలీస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ది దెన్ విజయవాడ సిపి కాంతిరాణా టాటా అండ్ ఏసీపీ గున్ని, ఇలా ముగ్గురిని హస్తం ఉంది అందుగురించే ఒకరోజు ముందుగానే నా మీద కేసు ఫైల్ ఒకరోజు ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఆగమేఘాల మీద ముంబై వచ్చి తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చారు. పోలీసులు లేడీ పోలీస్ ప్రెజెన్స్ కూడా లేదు. కంప్లీట్ వయలేషన్ ఆఫ్ ఆల్ ది రూల్స్, దానిలో భాగంగా జరిగినటువంటి పరిణామాలు. లక్ష్మణ్ గారు, ఇక చర్యలు మొదలైనట్లయినా ఈ ఏదైతే సీనియర్ ఐపీఎస్లు కూడా దీంట్లో వాళ్ళని కూడా నెక్స్ట్ వాళ్ళ సస్పెన్షనే పెండింగ్లో చూడొచ్చా మనం? పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకించి ఐపీఎస్ ఆఫీసర్ అసలు వాళ్ళు ఐపీఎస్ ట్రైనింగ్ ఎందుకు తీసుకున్నారు, ఏమని ప్రమాణం చేశారు, వాళ్ళ రూల్స్ ఏంటి, వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి, అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకు గులాముల్లాగా పని చేయాలని వాళ్ళ మాన్యువల్ ఎక్కడన్నా ఉందా? లేదు. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు యొక్క చట్టాలను అమలు చేయటం వాళ్ళ బాధ్యత పూర్తిగా, అది రాజకీయాలతో సంబంధం లేదు. అనేక సందర్భాల్లో చూశాము, ఈవెన్ చంద్రబాబు నాయుడు సార్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే అది రాజకీయంగా ఇబ్బంది వస్తుందేమో అని ఒక తెలుగుదేశం నాయకుడు ఆయన దగ్గరికి పోయి దాన్ని ఆపించాలా అని చెబితే విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన, ఆయన కాంటాక్ట్లు తీసుకోవటానికి. ఎవరు ఎవరైతే గ్రే హోమ్స్ ఆఫీసర్ ఉన్నాడో ఈ నెవర్ అతను లైన్ దగ్గర రాలేదు, ఎన్కౌంటర్ చేసి పరిశారు సాయంత్రంలో నా మీద పెద్ద పెడతారా, సరే ఎన్కౌంటర్ తప్పరైటా అనేది తర్వాత అంశం. కానీ దేశ విద్రోహులు జాతి విద్రోహులను ఎన్కౌంటర్ చేయడం అనేది జరుగుతున్నది సహజంగా. అంటే నేను ఎందుకు ఆ విషయం కోడ్ చేయాల్సి వచ్చిందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు చెప్పినా కూడా వినకుండా వాళ్ళ చట్టబద్ధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు మనం చూసాం, అనేక అంశాలను చూసాం. ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను దిగజారిపోతున్నాయి, వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి, కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు ఇంకా అన్నిటికంటే. నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేను ఉత్తరప్రదేశ్ వెళ్తే అప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి మాకు ఆ రోజు రాత్రి డిన్నర్ ఇచ్చారు. డిన్నర్లో కూర్చున్నాం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మెంబర్స్, మా ఎదురుగా ఒక ఆయన పోలీస్ డ్రెస్తో నిలబడుకున్నాడు, ఇంకెవరు పోలీసు వాళ్ళు లోపలికి రాలేదు భోజనం దగ్గర. మేము భోజనం 45 మినిట్స్ చేసేంత వరకు అతను అలాగే నిల్చోకుంటున్నాడు. ఎవరి తను సెక్యూరిటీ కాదు, ఏదో ఆఫీసర్ లాగా కనపడుతున్నాడు. నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అటెండెంట్ పిలిచి ఆయన ఎవరని అడిగారు, ఆయన డీజీపీ అని చెప్పాడు. ఇంకా మీరు చెప్పండి, ఒక డీజీపీ ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ అటెండర్ లాగా నిల్చో ఉంటాడు పక్కన? అంటే వ్యవస్థలని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటున్నారు ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళని ఉదాహరణ చెప్పాను. ఉదాహరణ అట్లా కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రాలు మేలేమో అనిపిస్తాయి, బీహార్లో కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల కంటే. ఇంత ఇంత దిగజారి ఉంటే వ్యవస్థలు
ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దిగజారిపోతుంటే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటాయి ఈ వ్యవస్థలన్నీ కూడా. రాష్ట్రాలకు అలాట్ చేస్తారు కానీ వాళ్ళ సర్వీస్ మ్యాటర్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా వాళ్ళు కూడా కేంద్రంలో ఉండే బీజేపీ కూడా అలాగే ఉపయోగించుకుంటున్నదని నేనైతే చెప్తున్నా గ్యారంటీ. అందుకని ఎవరు ఏమి పట్టించుకోవడం లేదు. ఇవాళ ఎంత దారుణమైనటువంటి అంశం అండి అది. ఇక్కడ ఒక మహిళ సరే ఆమె సెలబ్రిటీ కావచ్చు, ఆమె ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, ఆమెను తీసుకొచ్చి అంత హెరాస్మెంట్ పై లెవెల్లో ఉండే ఆఫీసర్లు అసలు చేయవచ్చా, మానవత్వం ఉందా వాళ్ళకు? అంటే ఏమి వాళ్ళకు అయిపోయింది, మనకు ముఖ్యమంత్రి గారు టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారు, మన ఇష్టం డబ్బులు సంపాదించుకోవచ్చు, తప్పుడు పనులు చేయొచ్చు, అవసరమైతే రేపులు కూడా చేయొచ్చు, మన ఇష్టం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంటూ వాళ్ళ మీద క్రాస్ చెక్ చేస్తున్నారు అంటే చేయలేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ ఏదైనా నివేదికలు ఇస్తే ఆయన చదవను కూడా చదవకుండా పక్కన పట్టేశాడు. చూడును చూసే వాళ్ళు కూడా సీఎం పేజీలో లేరు. వాటిని ఏదైనా వాళ్ళు చెప్పినా కూడా అరే ఇక్కడ ఇలా జరుగుతున్నదని చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఇక్కడ ఆమె కూడా పోయినసారి వచ్చిన అంటే ఈసారి పేర్లు ఎందుకు కొన్ని చెప్పగలిగి మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టారంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలీదు, నన్ను మానసికంగా వేధించారు, శారీరకంగా కూడా వేధించారు అని చెప్పింది. ఇప్పుడు ఈలోగా టైం తీసుకొని ఫోటోలు చూపించి వాళ్ళందరివి ఈయననా ఈయననా అంటే ఏమైనా కనుక్కుందేమో నేను అనుకుంటున్నా. ఫోటో చూపితే కనుక్కుంటారు కదా, పలానోళ్ళు అవును వచ్చారు నాతో మాట్లాడారు, లేకపోతే నన్ను వేధించారు, నాకు మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని చెప్తారు కదా. సరే, దీని వెనుక ఏమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఆమె వైపు నుంచి అంటే కాదు. ఒక తప్పు జరిగినప్పుడు అది ఎలాంటి వారైనా కూడా పనిష్మెంట్ ఇవ్వకపోతే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా అదే తప్పులు చేస్తారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ అలా ఉంది ఇవాళ. అందువల్ల కంట్రోల్ అయితే చేసి తీరాలా, ఎవరున్నా కూడా ఇందులో వాళ్లకు శిక్ష పడే విధంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, సస్పెన్షన్ కొంతమంది చేశారు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారనేది చూడాలి. మనం సస్పెండ్ వాళ్ళని కూడా సస్పెండ్ చేయొచ్చు, ఏం చేస్తారనేది చూడాలి. కానీ ఏమైపోతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకటి, వీళ్ళు ఏం చేస్తారంటే ఐపీఎస్ ఐఏఎస్ ఇందాక చెప్పించగా ఐఏఎస్ అని ఐపీఎస్, ఈ ఐపీఎస్లు ఏం చేస్తారంటే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ముఖ్యమంత్రుల మీద ప్రెజర్ తీసుకొచ్చినటువంటి కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నా అలాంటి ప్రెజర్స్ వచ్చి ఏమన్నా ఈల్డ్ అవుతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నారు, అక్కడేమో కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళైనా ఏదైనా పద్ధతి ప్రకారం ఉన్నారా అంటే ఏమీ లేరు. వాళ్ళకి అవసరం ఉంటే ఎవరికైనా చెప్తారు ఏదైనా చేయమంటే వాళ్ళకి. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇస్తున్న సందర్భంలో సిబిఐ షుడ్ ప్రూవ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ నాట్ కేజ్రీ ప్యారెట్ అని చెప్పేసి అన్నదంటే సిగ్గుపడాలి. నిజంగా ఒక సుప్రీంకోర్టు పబ్లిక్ డొమైన్ లో అలా అనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నందుకు అసలు ఎంత రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అవన్నీ అని. అదే సార్, మీరు అన్నదానికి రెలవెంట్ గానే ఆ స్థాయిలో వ్యవస్థలు మెయింటైన్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఇదేం పెద్ద విషయమా? అదే మీరు అన్నట్లు అదే కాదు. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ పేరు చెప్పను, సిబిఐలో ఉన్నాడు, నాకు మంచి పరిచయం ఉంది. ఏం చెప్తున్నాడంటే ఏదైనా సరే పొలిటికల్ సెన్సేషన్ కూడా స్వేచ్ఛ వాతావరణం లేదు, ఖచ్చితంగా పైన పొలిటికల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే, వాళ్ళు పక్కన పెట్టు అంటే పెట్టాల్సిందే, ఇలా చెయ్యి అంటే అలా చేయాల్సిందే, ఇది సత్యం అని చెప్పాడు. అదే జరుగుతుంది అక్కడ సార్, అది అంటే రెలవెంట్ గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. చెప్పాల్సిన అవసరం ఉంది, చాలా మంది తెలియాల్సిన అవసరం కూడా ఉంది చూసే వాళ్ళకి. సుప్రీంకోర్టు ఇది కూడా ఉంది, ఇది అదే సందర్భంలో కేజ్రీవాల్కి ఈడీ
బెయిల్ వచ్చిన సందర్భంలో అదే రోజు సిబిఐ అరెస్ట్ చేసింది. యాక్చువల్గా ఈడీ కేసులో బెయిల్ రావడం కష్టం. అటువంటి ఈడీనే బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన జైల్లోనే ఉంచాలన్న ఒక ఇంటెన్షన్తో అదే రోజు సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఏమందంటే ఇన్సూరెన్స్ తీసుకున్నదంట, అరెస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఒకటి ఉన్నప్పుడు బ్యాకప్ అన్నమాట, ఇమీడియట్ బ్యాకప్ అని ఒక వ్యంగ్యంగా అన్న సెన్స్ని భరించాల్సిన పరిస్థితి, మోయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటని వ్యవస్థలు. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎగ్జాంపుల్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు సరే, ఇక్కడ కింది స్థాయి అధికారులని సస్పెండ్ చేశారు, సీనియర్ ఐపీఎస్లు దానికి ఏదో ప్రొసీజర్స్ ఉంటాయి, క్యాట్ వాళ్ళ పరి వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం ఉంటాయి, సరే అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చూద్దాం, కానీ వాళ్ళు కూడా సస్పెండే చేస్తారు. నేనేమంటానంటే ఈ కుక్కల విద్యాసాగర్ అన్న వండి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఆల్రెడీ 24 అవర్స్ ఎప్పటి నుంచో వినపడుతోంది. సో అతని మీద ఒక కన్నేసి ఉంచాలి ఈ పాటికే, ఇఫ్ నాట్ టుడే టుమారో దేర్ విల్ బి ఎన్ ఎఫ్ఐఆర్ ఆన్ కుక్కల విద్యాసాగర్ అండ్ ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ, ఐ మీన్ యువర్ ఇన్ ద సెన్స్ ద పోలీస్ ప్రైమరీ డ్యూటీ టు టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఆల్రెడీ 24 అవర్స్ అఫీషియల్గా, అండ్ ఆయన కూడా పరారీలో ఉన్నాడా అదే చెప్తారా రేపు? సార్ మీ ఆడియో ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లోకి వెళ్ళింది. శ్రీనివాస్ గారు సార్ ఒక విషయం చెప్పి మీకు మళ్ళా మీ సబ్జెక్ట్లోకి వెళ్తాను. కొద్దిగా బ్రీఫ్గా సార్, ఏమి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జీవో ఇచ్చి రద్దు చేసిన ఘనత జగన్మోహన్ గారిది. మరి వాళ్ళు రావు కానీ అగ్రతంబులం కావాలంటాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా కుదేళ్ల పరిచి ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం జగన్మోహన్ గారు అయితే, నా నోట సరే వచ్చింది, నీ నోట అబద్ధం రాదు, నా నోట నిజం రాదని మాట్లాడితే జనం నవ్వుకుంటారు సార్. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి అంత దారుణం చేయిన కారణం జగన్మోహన్ గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, కదంబరి జత్ విధాని కేసులో అక్యూజర్లు నేరస్తులు అభియోగం పోబడిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేదంటే, మీరు అన్నట్టే ఐఏఎస్ని ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఏదో క్యాబినెట్ డిసిషన్ కూడా ఉండాలని విన్నాను. అలాగే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది కూడా రాష్ట్రపతి ముద్ర వేసి సంతకం పెట్టేసి ఇస్తారు. సో ఆ స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, దాని మీద రిపోర్ట్ రాస్తారు, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేదే ప్రసక్తి లేదు. ఇది కాకుండా మీరు కుక్కల విజయ్ కుమార్ అనే విషయం కాకుండా అవినాష్ రెడ్డి కావచ్చు, కుక్కల విజయ్ కుమార్ అలాగే అవినాష్ రెడ్డి, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన అవినాష్ రెడ్డి, ఇంకా కొంతమంది మహానుభావుల పేర్లు ఉన్నాయి. ఆయన హైదరాబాద్ లో ఒక ఆయన దొరికాడు ఈ మధ్య, జ్యోతి రమేష్, ఇంకా చాలా మంది, ఆ రఘురామ్ లాంటి వాళ్ళు, ఆ పడవలు మా చేసిన వాళ్ళు, అలా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చాలా మంది పట్టుకోలేకపోతున్న పోలీస్ వ్యవస్థను చూస్తే మాకు కూడా కొంచెం మనసులో బాధ కలుగుతాం. ఎందుకంటున్నా అంటే పిన్నీళ్ళు తప్పించుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఉపందించారు, జోగు రమేష్ దాక్కోవడానికి ఇంట్లో వాళ్ళే ఉపందించారు. వ్యవస్థల మీద ఇంకా పట్టుంది. నేను గత డిబేట్ లో కూడా మాట మాట్లాడు సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఆ స్థాయిలో ఉండే వాళ్ళు ఒక రకంగా మార్చగలిగాము, కింది స్థాయిలో ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అంతా ఇంకా మారలేదు. గత ప్రభుత్వం వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది, 30 ఏళ్ళు నేనే సీఎం, మీ ఇష్టం వచ్చిన మీరు చేసుకోండి, నాకేమొచ్చిందో నాకు ఇచ్చేయండి, మీరు ఉద్యోగం చెప్పినా పర్లేదు నేను చూసుకుంటాను, మనమే వచ్చేది నెక్స్ట్ అని బరువు ఇచ్చాడు ఆ ముఖ్యమంత్రి. దాంతో వాళ్ళు విచ్చలవిడిగా అన్యాయాల అక్రమాలకి లంచాలు కబడపడ్డారు. ఇప్పుడు ఒళ్ళు వంచమంటే వంగలేకపోతాను. దానికి కారణం ఏంటంటే విజయవాడ వరదలకు ముందు హెచ్చరిక చేస్తే పూర్తిగా ఉద్యోగస్తులంతా కూడా ఒక రోజు ఆలస్యం చేయడం వల్ల ఎంత ప్రభావం జరిగిందో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మాకు ఉద్యోగస్తులు మొదట సహకరించలేదని. ఇలాంటివి చాలా ఉన్నాయి. పెద్దిరెడ్డి గారు మా ఏరియాలో, మా చిత్తూరు జిల్లా ఏరియాలో కలెక్టర్ ఆఫీస్ దానం చేస్తే ఆ నిందితులు, దానికి కారకులు, ఆ తర్వాత చెవిరెడ్డి గారు దీని మీద దాడి చేస్తే ఈవీఎంల సాంగ్ర మీద దానికి వచ్చిన కరసైన వ్యక్తులు వాళ్ళకి వేలిచ్చిపోయిన సంఘటనలు చూస్తుంటే పోలీసు వ్యవస్థలో ఇంకా సమూలంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వైఎస్ఆర్సిపి నాయకులు మా తిరుపతిలో ఎస్పీ గారు పార్టీ కోసం లేదు ప్రభుత్వం కోసం పనిచేస్తామంటే ఆయన పక్కనున్న సీసీ ఆయన పిఏ వైఎస్ఆర్సిపి ఒకప్పుడు చక్రం దిప్పిన పెద్దిరెడ్డికి బంధువులు, ఈయన తుమ్మినా తగ్గినా ఆయన సమాచారం వెళ్ళిపోతాను. ఇది మా టీడీలో కూడా జరుగుతాను. టీడీలో ఈవో జేఓ ఏదో వచ్చి ఏదో ప్రశ్నలు చేయాలని చేస్తామంటే వాళ్ళ చుట్టూ ఉండే సీసీలు కానీ వాళ్ళ చుట్టూ ఉండే సూపరింటెండెంట్లు కానీ ఎవరు కూడా
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మాకు సంబంధించిన వైవిధ్య దర్శనం చేయండి అని. ఎంత దుర్మార్గం అంటే ఇస్తాడు బాలేశ లెటర్ అక్రాస్తానికి దర్శనం అని. ఏమయ్యా ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించారండి ముఖ్యమంత్రి పేషెంట్స్, నాకు వాట్సాప్ కూడా పెట్టాడు. నేను జయవు ఫోన్ చేసిన, సార్ ఆయన ఒక మర్యాదమైన వ్యక్తి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఆయన ఫోన్ చేస్తే, సార్ లీవ్ లో ఉన్నాను బయట ఉన్నాను జయవు గారు, అంటే యాక్చువల్ గా ఆయన ఉంటే చేస్తుండేవాడే, ఆయన ఎందుకు ఏదో ఏ పని మీద వెళ్ళాడు బయట వెళ్ళాడు, నేను కన్సల్ట్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేయండి సార్ ఆయన తీసుకుంటాడే అని చెప్తే చెప్పి పెట్టేశాను. ఆయన కూడా ఏదో బయట బిజీలో ఉన్నాడు. ఆయన అయితే చెప్పాడండి సీసీకి, ఆయన రేవంత్ రెడ్డి గారు పంపించారు ఏదో కన్సల్ట్ చేసి చేయండి అంటే సూపరింటెండెంట్ సీసీ ఆయన లోపల కూడా రానిలే. ఇక్కడ సెక్యూరిటీ గార్డు వాళ్ళు లోపల చెప్తేనే బయట పంపిస్తానని ఈడు 3 గంటల సేపు నిలబెట్టారు. వాడు ఫోన్ చేయలేదు, నేను లోపలికి పోలేదు, చివరికి దర్శనం విరమించుకొని మీకు మీ ఆంధ్ర రాష్ట్రపతికి నమస్కారం చెప్పేసి నాకు సారీ చెప్పేసి హైదరాబాద్ తబా కట్టేసాడు. ఓకే సార్, దుర్మార్గం సార్, సార్ ఎంత దుర్మార్గం సార్ ఇది. నేను ఈ కేసు విషయానికి వస్తే, శ్రీనివాస్ గారు ఒక నిమిషం, ఈ కేసు విషయానికి వద్దాము. జత్వానీ గారికి ఆవిడ ఒక్క నిమిషం ఆవిడ ఏమాత్రం బెదరకుండా ఏంటి, ఆవిడ చాలా ధైర్యంగా అనేక మార్లు ఓపికగా రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి అంత వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను తీసుకొని వచ్చి మరీ కంప్లైంట్ ఇస్తోంది ఓపెన్గా. యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్గా ఇది స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అనుకుంటే ఆన్లైన్లో కంప్లైంట్ని తీసుకోండి అని కూడా చెప్పారు. అయినా కూడా ఆవిడ ప్రత్యక్షంగా వచ్చింది, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొని వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ యొక్క సెక్యూరిటీ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్. దట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హై ప్రొఫైల్ కేస్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రకంగా మాకైతే తెలియదు ఆవిడకి ఏ రకమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారనేది. తన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాత్రం యువర్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సార్ నేను మీ చెప్పిన పాయింట్ స్టేట్ కడతాను. ఆవిడ నట్ అయిండొచ్చు, డాక్టర్ అయిండొచ్చు, వేరే రాష్ట్ర వ్యక్తి అయిండొచ్చు, కానీ మహిళ. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఈ విషయాన్ని హిందూ ధర్మం కూడా స్పష్టంగా చెప్తారు. రైట్, కరెక్ట్. కానీ ఆవిడ విషయంలో మహిళ పక్కన పెట్టండి, ఒక మానవతా కోణంలో కూడా పోలీసులు కంప్లీట్ గా సర్వీస్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ప్రతి విషయంలోనూ బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. ఆవిడకి ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, ఆవిడ రైట్స్ అన్ని కూడా వైలేట్ చేయబడ్డాయి, సర్వీస్ రూల్స్ అతిక్రమించబడ్డాయి. సురేష్ గారు మీతో నేను ఏకీభవిస్తున్నా, విభేదించలా. ఆవిడని న్యూడ్ ఫోటోలు తీశారు, శారీరకంగా హింసించారు. మన వాటి జోలికి కూడా వెళ్ళొద్దు. వెన్ ద టైం కమ్స్ షీఈస్ బోల్డ్ ఎనఫ్, ఎడ్యుకేటెడ్ ఎనఫ్, అండ్ ఐ మీన్ తనే మొత్తం కూడా రివీల్ చేస్తుంది, బట్ ఎంక్వైరీలో రివీల్ చేస్తుంది. నేనేమంటున్నాయంటే ఐఎమ్ ఓన్లీ స్ట్రెస్సింగ్ ఆన్ హర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సార్ మీరు చెప్పిన మాట నేను మాట్లాడుతున్నా, ఆ మహిళకి భద్రత కల్పించేది కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పైన ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారంటే అది బ్రాండింగ్ మేజర్గా చెడతారు. అటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి, దాని కారకులైన వాళ్ళని సస్పెండ్ చేయాలి. నాకు తెలిసి ఇది ఇమీడియట్ గా జరగాల్సిన అంశం, దానిపైన మేనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రభుత్వంలో ఉండే అధికారులు, మా ప్రభుత్వంలో ఉండే ఐపీఎస్ అధికారులు, ఇప్పుడున్న అధికారులు చర్యలు చేపట్టేటంటే ఇంకా ఏదో కంబల్లో కూర్చొని ఇంటికి ఎత్తుకున్నట్టు ఆవిడొచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంకా విచారణ అంట, దాని మీద ఇంకా సార్ ఆవిడ 5 లక్షల రూపాయలు ఏదో ల్యాండ్ అమ్మినట్టు ఏదో పత్రాలు సూచించారు. దానికోసం ఫ్లైట్ టికెట్ 2 లక్షల టికెట్లు ఖర్చు పెట్టారు. ఇంత భారీ ఎత్తున ఆగమేగా మీద ఆ మహిళను తీసుకొచ్చి ఒకసారి నేను కొన్ని విషయాలు కాడ స్పష్టంగా మీతో మాట్లాడుచుకుంది. ఆవిడ నిజంగా మంచిదో చెడ్డ చరిత్ర అంటే కళ నిర్ణయిస్తారు. Who are we to decide? Who are we? She is an individual. Yes. She is an adult. It's her own life. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ మహిళకు ఉండాల్సిన హక్కుల్ని మనం కాపాడాలి. ఇప్పుడు ఆవిడకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆవిడ వ్యక్తిగతంగా నష్టం రాకుండా కాపాడుకోవాలి. ఆవిడకి దుస్థితికి కారణమైన వ్యక్తుల్ని ఏ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. దీనిపైన మహిళా కమిషన్ డెసిషన్ తీసుకోవాలి. మహిళా కమిషన్ కంప్లైంట్ ట్రయల్ చేయాలి. కమిషన్ లేదు కాబట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే కారకులైన తానా కావచ్చు, గుంది కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. నిజంగా సస్పెండ్ చేసేది కాకుండా రిమూవ్ చేయాలి. వాళ్ళ ఉద్యోగాలతో పరగాలి కదా.
ఇంకా మూడో విషయం, దీని మీద ఆలస్యం చేస్తే అది కేవలం మాతప్పు అవుతుంది. ఏ చిన్న ఆలస్యమైనా మాతప్పు అవుతుంది. తక్షణమే హోమ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ డెసిషన్ తీసుకొని ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వండి, ఇలాంటి తప్పులు ఆంధ్ర రాష్ట్ర మహిళల పైన జరిగితే క్షమించే ప్రసక్తే లేదు, ఆంధ్రుల ఆడపడుచులకు మేము అండగా ఉంటాం అనే విధంగా శిక్షణ ఇవ్వండి, శిక్షించండి అని మీద వేడుకుంటున్నాను. కానీ నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉంది, ఇది చెప్పడానికి నేను బాధపడి చెప్తున్నాను. ఎక్స్క్యూజెస్ మీరు కూడా చెప్పడానికి లేదు సార్, వాళ్ళకి భయం పుట్టిన. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అందుకున్నప్పుడు మీ సైడ్కి వచ్చేయాలి, రాలేదంటే అంటే అన్నకు భయం లేదనా, లేదంటే మీ మీ దగ్గర ఆ రకమైన శక్తి లేదనా? అది ఇప్పుడు కరెక్ట్ మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో రెడ్ శాండిల్ ని అదుపు చేయండి, వాళ్ళ దొంగలు పట్టుకోండి, దాన్ని తీసుకురండి నేపాల్ నుంచి చెప్పాడు. కర్ణాటక వెళ్ళి మాట్లాడాడు అక్కడ వాళ్ళ అధికారులు. ఒక్క అధికారైనా అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి ప్రయత్నం చేశారా? ఇప్పటికీ తిరుమల కొండలో మా ఎర్ర బంగారం దొంగతనం చేస్తాను, నిన్న కూడా కేసులు పట్టుకున్నాను, రెడ్ శాండ్ దొంగతనం చేస్తాను. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. ఇప్పుడు ఇప్పుడు ఇది ఓవర్ నైట్, ఇప్పుడు ఇది ఓవర్ నైట్, ఓవర్ నైట్ మొత్తం కూడా చేంజ్ అయిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కృషి చేయాలి, ప్రతి ఒక్కరిని మార్చాలి, ప్రతి ఒక్కరిని చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే మాత్రం ఈ మార్పు రాదు. మేము ఎంత కష్టపడినా ప్రజలకు ఫలితాలు చేరవు. మీ గాడిద కష్టపడినా విజయవాడలో ఒంటిగా 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూర్చొని తిరిగినా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తికి అన్ని తిరిగితే అయ్యా ఏం చేశారా విజయవాడలో అని బేళం చేస్తాం. కాబట్టి వ్యవస్థలను భక్షణ చేయాలి. బాబు గారు, లోకేష్ గారు ఈ స్థాయి నష్టం జరిగినప్పుడు, ఈ స్థాయి కెలామిటీ జరిగినప్పుడు ఇక్కడే కాదు తెలంగాణలో ఇంతకన్నా భారీ స్థాయిలో వరదలు వచ్చినాయి, భారీ స్థాయిలో నష్టం కూడా జరిగింది. ఆ విమర్శలు ఎలాగో వస్తానే ఉంటాయి. ఇక్కడ మాక్సిమం ట్రై చేయడమే, అంతకన్నా చేయగలిగింది. ప్లీజ్ మనకి ఎక్కువ టైం లేదు. ప్లీజ్, హెల్త్ కమిషనర్ గా కృష్ణబాబు ఉన్నారు ఆరోగ్య శాఖలో. ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని, ప్రభుత్వ హాస్పిటల్కి పోవద్దండి, వైద్యం చేసుకోవద్దండి, ప్రైవేట్ డాక్టర్లు బెస్ట్ అని. యావత్ గవర్నమెంట్ డాక్టర్లన్నీ చెలో విజయవాడ పెట్టారు, పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. ఆయన అవినీతికి ఎలా అడ్రస్ అని చెప్పి నేను చాలా సందర్భాల్లో విత్ ఎవిడెన్స్ తో మా మినిస్టర్ సబ్మిట్ చేశారు, ఎవరు సత్యకుమార్ గారికి, ఓఎస్జి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఒక ఇంచు కూడా కదల ఈ రోజు మొత్తం తిరగబడుతున్నారు వ్యతిరేకత. సో ఇవన్నీ చూస్తుంటే సార్, ఎందుకంటే నేల మాలికల లాగా అవినీతి అధికారులు అడ్డుకుపోయి ఏ ప్రభుత్వంకి వస్తే అవినీతి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు లొంగ తీసుకొని పరిపాలన దుర్మార్గంగా చేస్తా ఉంటే నిజంగా వ్యవస్థలు పక్షం చేసిన బాధ్యత ఫస్ట్ బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరు నిజాయితీపతి అధికారులు ఎవరు నిజాయితీ కాదు తెలుసుకొని వ్యవస్థను ప్రక్షణ చేయకుంటే మీరు ఎంత కష్టపడినా నీళ్ళలో పోసిన పన్నీరు అవుతుంది మాత్రం దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. తులసిరెడ్డి గారు, ఈ పర్టికులర్ కేసు విషయంకి వచ్చేసరికి ఇది ఒక యాడ్ ఆన్ డెవలప్మెంట్, ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేయడం మాత్రమే. ఇక కుక్కల విద్యాసాగర్ అనే అతను ద్వారా ఇది మొత్తం ఇన్స్టిగేట్ అయింది కాబట్టి ఫ్యాబ్రికేటెడ్ కేసు అని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆవిడ క్లియర్గా కంప్లైంట్ చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ హౌ దీస్ హై ర్యాంకింగ్ ఐపీఎస్ అఫీషియల్స్? ఇక్కడ మూడు కేసులు కాదంబరికి సంబంధించి మూడు కేసులు. ఒకటేమి కాదంబరి జిందాల మీద పెట్టిన కేసు, రెండవది విద్యాసాగర్ రావు కాదంబరి మీద పెట్టిన కేసు, మూడు కాదంబరి విద్యాసాగర్ మీద పెట్టిన కేసు. మూడు కేసులు ఒకదానికోటి లింక్. సరే, మొదటిది కాదంబరి జిందాల్ వచ్చేసి అయిపోయింది, ఇది మహారాష్ట్రలో ఆ కేసు వచ్చేసి క్లోజ్ అయిపోయింది. దాని ద్వారా ఉద్భవించినవి రెండు కేసులు. దీంట్లో విద్యాసాగర్ కాదంబరి మీద పెట్టిన కేసు మీరు చెప్పినట్టు ఫ్యాబ్రికేటెడ్గా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసు పెట్టిందేమో 2/2/2024, విద్యాసాగర్ కాదంబరి మీద పెట్టిన కేసు 2024 ఫిబ్రవరి 2. ముందు రోజే, అంతకు ముందు పేపర్లు చూస్తున్న ప్రకారం ముందు రోజే ఫ్లైట్ టికెట్ తీసుకున్నట్టుంది. కేసు పెట్టిందేమో 2 ఫిబ్రవరి అయితే ముందుగానే ఫ్లైట్ టికెట్ తీసుకున్నట్టుంది. మూడవ తేదీనే ఇక్కడ పక్కనే పక్క ఊర్లో ఉన్నే అరెస్ట్ చేసేది కష్టం. అలాంటిది బాంబేలో 3వ అరెస్ట్ చేయడం అంటే డెఫినెట్ గా వచ్చేసి ఫ్లైట్ టికెట్ ముందు కొనడము, 3వ అరెస్ట్ చేయడము, తీసుకురావడము, తర్వాత 42 రోజులు లోపల పెట్టడము, తల్లిని తండ్రిని ముసలిలను పెట్టడము, ఇది చూస్తే డెఫినెట్ గా వచ్చేసి ఇది తప్పుడు కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేది ఇది నేచురల్ గా వచ్చేసి ఆ ముందు కేసుకు లింక్, సజ్జాల జిందాల కేసుకు లింక్ అనేది కొంచెం అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నిన్న కూడా మళ్ళా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, మళ్ళా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇద్దరిని అరెస్ట్ ఇద్దరిని సస్పెండ్ చేశారు,
మిగతా దర్యాప్తులో ఏం జరుగుతుంది, మరి ఆవిడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందో, దర్యాప్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఓవరాల్ గా డెఫినెట్ గా వచ్చేసి ఇది చూస్తే మాత్రం ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఈవెన్ ఆవిడ డాక్యుమెంట్ చూసినా గానీ ఆ డాక్యుమెంట్ లో కూడా అది డాక్యుమెంట్ రాసుకుందేమో 2018, దాంట్లో ఆవిడ అడ్రస్ ఏమో 2020 ఇల్లు కొనింది, తర్వాత డాక్యుమెంట్ లో పైన డేట్ ఇస్తారు 2023. కాబట్టి డాక్యుమెంట్ చూస్తానే ఇది తప్పుడు డాక్యుమెంట్ అని ఆనే తెలిసిపోతుంది. ఒక రోజు ముందే టికెట్ కొనడం అనేది, మరుసటి రోజే బాంబేలో అరెస్ట్ చేయడం అనేది, తర్వాత పరిణామాలు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ తప్పని తెలుస్తుంది. కాబట్టి మరి దర్యాప్తులో ఎవరి పాత్ర తెలుస్తుంది, చూద్దాం. ఏ కంక్లూడ్ చేసింది వంశీ దీప్ గారు సార్? ఇప్పుడు మనం చూసాం సార్, ఇప్పుడు ఏదైతే కాదంబరి గారిది, ఒక్క కాదంబరి గారి కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ రావు అనే వ్యక్తి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరి ఏ విధంగా అయినటువంటి మహిళల పట్ల ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో వాళ్ళు అన్నీ కూడాను మనం ప్రతిరోజు నిత్యం మనం చూస్తూ ఉన్నాం. ఇతని కూడా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కూడాను వంశీదీప్ గారు లెట్ అస్ బి సీరియస్ ఓకే, అవి అన్ని నవ్వుకోవడానికి అప్పుడప్పుడు ఏదో సరదాగా బాగుంటది తప్ప, ఇంకోటి అవన్నీ వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్, ఆ ప్రైవేట్ మ్యాటర్స్ లీక్ అయినాయి, అవి కూడా తప్పే. బాధ్యత గల ప్రజా జీవితంలో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు చక్కగా డిఫెండ్ చేసుకున్నారు, ఎందుకంటే బాధితులు ఎవరు కంప్లైంట్ చేయలే, బాధితులు ఎవరైతే అవతలు ఉన్నారో వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని ఫోన్లో వేధించారని, అంబటి రాంబాబు అవ్వచ్చు, లేదంటే అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు, లేదంటే మాధవ్ అవ్వచ్చు, నాకు ఇలాగూ న్యూడు వీడియోస్ చూపించాడని చెప్పేసి ఏ బాధితురాలు రాలా, వస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు. కానీ దిస్ కేస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ద విక్టిమ్ హర్సెల్ఫ్ ఈజ్ నెరేటింగ్ ద హోల్ ఆర్డీల్, మొత్తం తన పట్ల జరిగినటువంటి మొత్తం అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు విత్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. అదే కాదు, పోలీసులే ఓవర్ కాన్ఫిడెన్స్తోను మళ్ళీ మనకు నేను ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరన్న ఒక మూర్ఖత్వంతోనూ అనేకమైనటువంటి లూప్ హోల్స్, ఇప్పుడు తులసిరెడ్డి గారు కోట్ చేసినట్లుగా ముందే టికెట్ బుక్ చేసేసుకోవడం, అదే రోజు 6:30 మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తే 11 గంటలకు ఫ్లైట్ ఎక్కేయటం, అది కూడా ఏసీపీ స్థాయి వ్యక్తులు. కాబట్టి నేనేమంటున్నానంటే లెట్ అస్ నాట్ కొరిలేట్, దాన్ని దీన్ని ఒకే ఘటన కట్టొద్దు అనమాట. అవన్నీ వాళ్ళ నేచర్ని తెలియజేస్తాయి. అలాగంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీల్లోనూ ఇలాంటివి ఉంటాయి, ఈ వ్యక్తిగతమైన వ్యవహారాలు. కాకపోతే వైసీపీ హయాంలో బాగా ఎక్కువ కనపడినాయి, ఇప్పటికీ రన్ అవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా దూతనే ఉన్నాడు ఆయన అండి, కాబట్టి అక్కడ కూడా మాకేం సంబంధం లేదు. బికాస్ షీ హర్సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ వీఆర్ ఇన్ అడల్టరీ, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సుప్రీంకోర్టే లైసెన్స్ ఇచ్చింది కదండి. సరే, వాళ్ళ హస్బెండ్ ఎవరు అంటే, సందర్భం వాళ్ళ హస్బెండ్ అంటే యుఎస్లో ఉంటాడంటే, ఆయన కూడా అన్నాడు నాకేం అభ్యంతరం, నాకేమీ ఇబ్బంది లేదు, నాకు ఆవిడ మీద పూర్తి నమ్మకం ఉంది, ఇదంతా కూడా సోది ట్రాష్ అని చెప్పి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ ఆన్ దేర్ పర్సనల్ లైఫ్స్. కంక్లూడ్ ప్లీజ్ సార్. ఇందులో ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్, బాధ్యత కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఉన్నారు ఇందులో, ఐపీఎస్ ఆఫీసర్స్ ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు కూడా ఈ ఎంటర్ ఈ సినారియోలో మరి అంత తప్పుడు ఎన్నో సక్సెస్ఫుల్ కేసులు చేసి ఉంటారు. మరి 1వ తారీఖున ఇది 2వ తారీఖున ఏమో కేసు ఫైల్ చేయటం, రిజిస్టర్ చేయటం ఏంటి, 1వ తారీఖున ఏమో టికెట్స్ బుక్ చేసుకోవడం ఏంటి, 3వ తారీఖున అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళు చిన్న లాజిక్ భలే మిస్ అయ్యారు సార్. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ ట్రాక్ లో వాళ్ళ కెరీర్ లో సీతారామాంజనేయులు గారు అవ్వచ్చు, విశాల్ గున్ని గారు అవ్వచ్చు, లేకపోతే టాటా గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కేసులన్నీ కూడా చేస్తుంటారు. కానీ పాపం ఇందులో వారికి ఏ విధమైనటువంటి ప్రెజర్స్ వచ్చినాయో, మరి వారు ఎందుకు ఆ విధంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మా ప్రభుత్వం వాళ్ళ గత ప్రభుత్వంలో కాదు సార్, ఖచ్చితంగా ఏదైతే ఏదైతే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చింది, ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించింది, పోలీస్ స్టేషన్కి వచ్చింది. అదేవిధంగా అన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా తన బాధను వెళ్ళగక్కుంటుంది సార్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా, ఎంతో మంది మహిళలు, అయ్యో గత ప్రభుత్వంలో గత పాలనలో ఈ విధమైనటువంటి అరాచకాలు జరిగాయని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇటువంటిది ఒక సినిమా హీరోయిన్, ఒక సినిమా మూవీ యాక్ట్రెస్, అదేవిధంగా అమ్మాయి డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి రెప్యుటేటెడ్ ఫ్యామిలీ, అలాంటి వ్యక్తులు కూడాను, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళు అంతా ప్రెజర్ చేసి, దానిలో కూడా మరీ ముఖ్యంగా ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద స్థాయి ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది, ఆ విధంగా ఆవిడ్ని అన్ని రోజుల పాటు నిర్బంధించి చేశారంటే ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం గత పాలకులు వ్యవహరించారనేది కూడాను, అంటే ఇది కొంచెం కూడా మనకి
తినడానికి కూడా చాలా కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి సార్ ఇది. అంటే ఒక మహిళని ఆ విధంగా హింసించడం అనేది కాదు, ఇవే కాదు, చాలా వైలేషన్స్ జరిగినాయి. ఆవిడ అన్నీ కూడా ఫోన్స్ అలాగే ఆవిడ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయటం, టోటల్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జరిగినాయి. అది కూడా సర్వీస్ రూల్స్ని అతిక్రమించి. లెట్ అస్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐ మీన్ ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వంశీదీప్ గారు, తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.